అంటే మన డాక్యుమెంట్ లేకుండా మనం అమ్ముకోవడానికి ఏదైనా ఉంటే ఒక 10 లక్షలు చేసేది కూడా కనీసం 5 లక్షలకే ఇవ్వండి అని అడుగుతారు ఎందుకంటే డాక్యుమెంట్స్ లేవు కాబట్టి కానీ ఈ రోజు మనకు మార్కెట్ లో ఎంత విలువ ఉందో అంత విలువతో మన హక్కు అమ్ముకోవడానికి ఈ పథకం అవకాశం కల్పిస్తా ఉంది మరి అంతే కాకుండా మనం ఏదైతే ఏదైనా ఆస్తి అమ్ముకోవాలి అంటే లింక్ డాక్యుమెంట్స్ అడుగుతారు లింక్ డాక్యుమెంట్స్ చాలా వరకు లేనటువంటి వాళ్ళు ఉంటారు మరి అలాంటిది ఈ పథకం ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళకు లింక్ డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు అని కూడా ఈ హక్కు ద్వారా మనకు లభిస్తా ఉన్నాయి దిశా కానివ్వండి ఈ రోజు అన్ని కూడా సత్ఫలితాలను ఇస్తా ఉన్నాయి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను మార్చి రేపు భవిష్యత్తులో మన రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా అభినతి సాధించాలి అని ఒక ఋషిలాగా వారు ఒక తపస్సు చేస్తా ఉన్నారు ఈ మార్పులన్నీ కూడా మనకు భవిష్యత్ తరాలు రాబోయేటువంటి రోజుల్లో ఆ ఫలాలు అనుభవిస్తాయి అని చెప్పేసి తెలియజేస్తూ మరి అలాంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి మనం చూస్తాం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చాలా మంది ఇళ్ల పట్టాలు లేవు అని అడుగుతూ ఉంటారు ఇంతకంటే మంచి అవకాశం రాదు మనం శాశ్వతంగా పట్టా పొందడానికి కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 22,000 మంది లబ్ధిదారులు అంటే ఐడెంటిఫై చేశారు అధికారులు దాంట్లో 5,000 మంది మాత్రమే ఈ పథకాన్ని ఇప్పటివరకు వినియోగించుకున్నారు చాలామంది ప్రచారం చేస్తున్నట్టు ఇది ఏదో కంపల్సరీగా మనం ఖచ్చితంగా చేసుకోవాలని ఎవరి ఒత్తిడి లేదు కేవలం ఇది మన కోసం మన బిడ్డల కోసం మన భవిష్యత్తు కోసం ఉపయోగించుకోవాల్సినటువంటి పథకం మాత్రమే కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరి చల్లని ఆశీస్సులు దీవెనలు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండాలని ఇలాంటి అనేక పుట్టినరోజులు వారు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెడ్డింగ్ యానివర్సరీ కూడా తెలియజేశారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంత చక్కని అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ తదుపరి కాకుమాను మండలానికి క్షమించాలి మల్లాయపాలెం గ్రామానికి చెందిన మేకా గంగిరెడ్డి గారు జాగ్రత్తగా ఎక్కడ మేకా గంగి